దేవుడు ఏదైతే తలాంతులను మనకి ఇచ్చాడో వీటినే ఇంగ్లీష్లో అన్నారో టాలెంట్స్ అని, అంటే ప్రతిభ. దేవుడు మనకి ఏదైతే ప్రతిభ ఇచ్చాడో, దేవుడు ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చాడో, దేవుడు ఎందులో అయితే మనను గొప్పవారిగా నిలబెట్టాలని దేవుడు మనకి ఒక టాలెంట్ ఇచ్చాడో, ఆ టాలెంట్ని మనం విడిచిపెట్టి మన జీవితంలో గొప్పవాళ్ళగా అవ్వాలంటే మనం ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళగా అవ్వలేం. దేవుడు మనకి ఏదైతే టాలెంట్ ఇచ్చాడో దానిని మనం గ్రహించాలి. ఆ టాలెంట్ ఏంటి? నాలో సంథింగ్ స్పెషల్ ఉంది కదా. ప్రతి వ్యక్తిలో దేవుడు సంథింగ్ స్పెషల్ ఉంచుతాడు. అందరినీ ఆర్డినరీగా దేవుడు ఉంచడు, ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. దేవుడు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. అదే దేవుడు తన రూపులో తన పోలిక చెప్పున మనల్ని చేశాడు కాబట్టి మనము కూడా ఆర్డినరీ పర్సన్స్ కానే కాదు. దేవుని ఆత్మచేత నింపబడుచున్న ఒక వ్యక్తి ఎప్పుడు సామాన్యుని కంటే బలమైన వాడు, సామాన్యుని కంటే గొప్పవాడు, సామాన్యుని కంటే దేవుని యొక్క చిత్త ప్రకారము నడిచిన ఒక వ్యక్తి ఎంతో 1000 రెట్లు శ్రేష్ఠునిగా మనము గుర్తించగలం. ఇక్కడ 5 తలాంతులను పొందుకున్నవాడు, 5 టాలెంట్స్ను ఒక వ్యక్తి చెప్తున్నాడు, దేవా నువ్వు నాకు ఇచ్చిన టాలెంట్స్ కాకుండా ఇంకొక 5 టాలెంట్స్ని నేను పొందుకున్నా. మన యొక్క జీవితంలో మనము గొప్ప వాటిని మనం పొందుకోవాలి. అంతేకాదు దేవుని మెప్పును కూడా మనం పొందుకోవాలంటే ముందుగా మనలో ఉన్న సంథింగ్ స్పెషల్ ఏంటో మనం తెలుసుకోవాలి. లెర్న్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యు లెర్న్ అదర్స్ అన్నాడు ఒక ఆయన. ఏంటంటే ఎదుటి వారిని చదివే ముందు నిన్ను నువ్వు చదువుకో, అప్పుడు నీ గురించి నీకు పూర్తిగా తెలుస్తుంది. నువ్వు ఏమి చేయగలవో, నువ్వు ఏమి చేయలేవో, నీకు బలమైనవి ఏమిటో, నీ బలహీనతలు ఏమిటో, నీవు సాధించగలిగినవి ఏవో, నీవు సాధించలేనివి ఏవో నీవు ముందు తెలుసుకో. దానిని బట్టి నీవు అనుకున్న వాటికంటే అనేకమైనవి నీవు సాధించగలవు. అందరూ అన్ని రంగాల్లో విజయాన్ని పొందలేరు. ఏదో ఒక రంగంలోనే అందరూ విజయాన్ని పొందగలరు, లేదంటే ఏదో 2 రంగాల్లోనే విజయాన్ని పొందగలరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము ఎరిగి వాటిని కప్పెట్టేసేవారిగా ఉండకూడదు, కానీ వాటిని వినియోగించేవారిగా మనం ఉండాలి. వాటిని ఎప్పుడైతే మనం వినియోగించి వాటిని రెట్టింపు చేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క సంతోషంలో మనం పాలి భాగస్థులు కాగలం. దేవుని యొక్క ఆనందములో మనము పాలి భాగస్థులు కాగలము. దేవుని యొక్క రాజ్యములో ఆయనతో కూడా చేరి అనుదినము అనుక్షణము దేవునితో తన యొక్క తేజస్సులో మనం ఆయనను స్తుతించగలం, ఘనపరచగలం, ఆయనతో కూడా కలిసి సంతోషించగలం. ఇక్కడ 5 తలాంతులు కలిగిన దాసుడు, 2 తలాంతులు కలిగిన దాసుడు తమకున్న తలాంతులను వాడి మరికొన్ని తలాంతులను, దేవుడు ఇచ్చిన తలాంతులను రెట్టింపు చేసుకున్నారు కాబట్టి, యజమానుడు ఇచ్చిన తలాంతులను రెట్టింపు చేసుకున్నారు కాబట్టి బల నమ్మకమైన మంచి దాసుడా అనే గొప్ప బిరుదును, గొప్ప మెప్పును మన వాళ్ళు పొందినట్లుగా మనం చూడగలం. దేవుడు మనలను మెచ్చుకోవాలి అంటే బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనలను పిలవాలి అంటే బల నమ్మకమైన మంచి కుమారుడా లేదా కుమార్తె, మంచి దాసురా లేదా దాసురాలని దేవుడు మనలను సంబోధించాలి. ఆయన ఆనందంతో మన గురించిన సంతోషంతో ఆయన మనలను పిలవాలి అని అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మన శక్తి లోపం లేకుండా మనం చేయాలి. ఆయన దాసులుగా మనం ఉండాలి. దేవుడు మనకి ఏదైతే సంథింగ్ స్పెషల్ ఇచ్చాడో, ఏదైతే టాలెంట్స్ మనకి ఇచ్చాడో, ఏదైతే తలాంతులను మనకి ఇచ్చాడో వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని నామ మహిమార్థమై వాటిని మనము రెట్టింపు చేసుకుంటూ మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగే బిడ్డలుగా మనం ఉండాలి.